సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వన్స్ అగైన్ నాక్ అవుట్ గేమింగ్. గాయస్ నేను మీ హోస్ట్ ఎంబీబీ బాబా. అండ్ ఈ రోజు అయితే మరి 10,000 డైమండ్స్ ఎలా తెచ్చుకోవాలనే ట్రిక్ అయితే మీకు ఇప్పుడు రివీల్ చేయబోతున్నాను. బట్ ముందే చెప్తున్నాను, కక్కుర్తి పడి నాకు ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు 10,000 డైమండ్స్ కావాలి, నాకు 10,000 డైమండ్స్ కావాలని చెప్పి అందరూ తిప్పేయకండి. జస్ట్ ట్రిక్ తెలుసుకోండి, ఓకేనా? ఓకే, ఈ ట్రిక్ తెలుసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా వీడియో షేర్ చేయండి, ఓకేనా? ముందే చెప్తున్నాను, నాకు కావాలని చెప్పి అందరూ తిప్పేస్తే చెప్పలేను వస్తుంది లేదు అంతమందికి అనేసి. సో రేర్ ఐటమ్స్ మాత్రం ఉపయోగపడుతుంది, మిగతా చాలా ట్రిక్స్ పెడతాను కదా అవన్నీ వాడుకోండి. సో వీడియోని మాత్రం ఎండ దాకా చూడండి గాయ్స్. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కొత్తగా ఎవరిని వచ్చింటే మర్చిపోకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. అండ్ ఇంకా చాలా ఈవెంట్స్కి నేను ట్రిప్స్ అయితే చెప్పగలను, టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే. అండ్ ఎందుకంటే 65% ఓకే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న, ఆల్మోస్ట్ అందరూ చూస్తున్నారు. అండ్ షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నాకు కొంచెం చాలా మోటివేషన్ ఇస్తాయి గైస్. మీరు కనుక అలా చేశారంటే నేను కంటిన్యూస్గా ఇంకా ఇలా మంచి మంచి ట్రిక్స్ పెడుతూనే ఉంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో ఎండ్ దాకా చూసి ముందే ఇప్పుడు మీకు ఒక అనాలిసిస్ చెప్తాను, అది కనుక క్లియర్గా చూస్తేనే మీకు ట్రిక్ అర్థమవుతుంది, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అనాలిసిస్ అయితే క్లియర్గా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే దీన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి, స్క్రీన్ షాట్ని అబ్జర్వ్ చేయండి గైస్. సో ఇది స్టోర్లో క్రేట్స్ అన్నమాట. సో క్రేట్స్కి పైన మీకు క్వశ్చన్ మార్కుల సింబల్ కనబడుతుంది కదా, దాని కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇదిగో ఈ డీటెయిల్స్ వస్తుంది. ఓకే, ఆరెంజ్ ఐటమ్ డ్రాప్స్ 11%, పర్పుల్ ఐటమ్ డ్రాప్ 45%, బ్లూ ఐటమ్ డ్రాప్ 44%. బ్లూ ఐటమ్స్ వచ్చేసి మనకి స్కానర్ ఇలాంటివి అనమాట, స్కానర్ కానీ బౌంటీలు కానీ ఇలాంటివి. పర్పుల్ ఐటమ్స్ వచ్చేసి మనకి బ్యాక్ ప్యాక్ కానీ, బండిల్స్ కానీ, ఓకే అంటే క్యారెక్టర్ ఫుల్ బండిల్స్ కానీ. దాంతోపాటు మన 10,000 డైమండ్స్ కూడా ఈ 45% అనే దాంట్లోనే ఉంటుంది, ఓకేనా? ఆ 45%లోనే 10,000 డైమండ్స్ కూడా ఉంటుంది. అండ్ మీరు చూసినట్లయితే ఆరెంజ్ ఐటమ్స్ అనేసరికి గైస్ మనకి డైనో బండిల్ కానీ, ఓకే మ్యాజిక్ క్యూబ్ ఫ్రాగ్మెంట్స్ కానీ అనమాట. అంటే డ్రాప్ రేట్ మీరు చేసే స్పిన్స్ కౌంట్ బట్టి, ఇప్పుడు మీరు 100 స్పిన్స్ చేస్తే సపోజ్ ఆ 100లో వచ్చేటువంటి ఐటమ్స్ అనమాట 11 ఆరెంజ్ ఐటమ్స్ వస్తాయి, 45 పర్పుల్ ఐటమ్స్ వస్తాయి, 44 బ్లూ ఐటమ్స్ వస్తాయి. రిపీట్ అయ్యి వస్తాయో లేదా కొత్త కొత్త వస్తాయో అనేది మనం చెప్పలేము, ఓకేనా? రిపీట్ అయ్యి మళ్ళీ అయ్యే వస్తాయా లేకపోతే కొత్త కొత్త ఏమన్నా వస్తాయా అనే విషయం నేను చెప్పలేను, ఓకే? ఎందుకంటే 10,000 డైమండ్స్ ఒక పర్పుల్ ఐటమ్, ఓకే అది పర్పుల్ ఐటమ్ అనమాట ఈ లిస్ట్లో మనకి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే గైస్, మేజర్ థింగ్ ఇదే ఇంపార్టెంట్ ఏంటంటే, నేను ఈ వీడియోని ఏదైతే ఉందో 10,000 డైమండ్స్ అనేది వచ్చేది దాన్ని నేను రికార్డ్ చేయలేదన్నమాట యాక్చువల్లీ, ఓకే? యాక్చువల్ నేను కాదు, మా అన్నయ్య రికార్డ్ చేయలేదు. తన దగ్గర డైమండ్స్ ఉన్నాయి, తను రిస్క్ చేద్దాం డిసైడ్ అయ్యాడు సరదాగా తిప్పుదామని. అందులో అయితే ఏమైందంటే తనైతే వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు, చేయకుండా తిప్పాడు వచ్చేసింది. అండ్ ఇంకోటి గైస్, మీరేం కంగారు పడకండి, నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను, ఓకేనా? ఖచ్చితంగా అంటే మీకు 10,000 డైమండ్స్ వచ్చేస్తాయి నేను చెప్పను, బట్ ఏంటంటే డైనో బండిల్ కూడా వచ్చింది అదే ట్రిక్ ద్వారా మా ఫ్రెండ్కి, ఓకేనా? సేమ్ ట్రిక్ ఆల్రెడీ ఇదివరకు ఇట్లా 5,000 డైమండ్స్ ఒకసారి పెట్టాడు క్రేట్స్లో, అది కూడా మన తెలుగు కమ్యూనిటీలో ఎవరికి వచ్చిందంటే ఓఎల్ రాకెట్, మా గిల్లో రాకెట్ అని ఒక ప్లేయర్ ఉంటారు, మీ అందరూ తెలిసి ఉండొచ్చు, రాకేష్ అంటారు దాన్ని, ఓకే? తనకు వచ్చిందనమాట 5,000 డైమండ్స్. ఆ 5,000 డైమండ్స్ తర్వాత మళ్ళీ 10,000 డైమండ్స్ పెడితే ఇప్పుడు వచ్చింది ఎవరికంటే మన అన్నయ్యకి, కింగ్ ఆర్థర్ అన్నయ్యకి, ఓకే? మీరు చూస్తున్నారు కదా, క్లియర్గా చూస్తున్నారు కదా స్క్రీన్ షాట్. సో దీనికంటే నేను ప్రూఫ్ చెప్పలేను, కాకపోతే ఇది ఎలాగా అసలు చేసిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి అనేది మాట్లాడడం అంటే నేను అది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు, ఓకేనా? డో నాట్ స్కిప్, ఓకే? ప్లీజ్ డోంట్ స్కిప్ గైస్. సో గైస్ ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఇదంతా మీ రిస్క్ బట్టే ఉంటుంది, మీ లక్కీ టైంని బట్టే. సో కక్కుర్తి పడకండి, 10,000 డైమండ్స్ నాకు వచ్చేయాలి నాకు వచ్చేయాలి అని చెప్పేసి అందరూ కూడా ఓ రిస్క్ చేసేయద్దు. సో ఖచ్చితంగా నా ట్రిక్స్ వల్ల మీకు ఏదో ఒక ఐటమ్ పర్మనెంట్ వస్తుంది, వెపన్ రాయల్ కానీ డైమండ్ రాయల్ కానీ ఏదో ఒకటి వస్తుంది, కానీ ఇదే 10,000 నాకు వచ్చేయాలి అని చెప్పేసి మాత్రం అస్సలు కక్కుర్తి పడకండి. జస్ట్ ట్రిక్ తెలుసుకోండి, ఓకేనా? స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకే? ట్రిక్ తెలుసుకోండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి గాయస్, గేమ్ని మీరు లక్కీ టైం అప్పుడు ఓపెన్ చేయండి. ఎగ్జాంపుల్ ఈ 10,000 డైమండ్స్ ఏ టైంలో వచ్చినట్టే మార్నింగ్ 6 to 8 అనమాట, అది కింగ్ ఆర్థర్ ప్రోకి వచ్చేసి మాక్సిమం లక్ టైం. ఎందుకంటే తనకు ఆ టైంలోనే చాలా వరకు గన్ స్కిన్స్ కానీ వెపన్ రాయల్ కానీ అన్నీ అందరూ ఆ టైంలోనే వచ్చాయి. వరుణ్ ప్రోకి వచ్చేసి ఈవినింగ్ 6 to 7 ఇంక్యుబేటర్ బ్లూ ప్రింట్స్ కానీ ఇవన్నీ ఆ టైంలో తనకు రావడం వల్ల, సో తనైతే ఆ టైం యూస్ చేసుకుంటే తనకు డైనో బండ్లు వచ్చిందనమాట, ఓకేనా? అండ్ స్టెప్ 2 వచ్చేసి ఎవ్రీథింగ్ అన్నీ కూడా డిఫాల్ట్లో పెట్టేసుకోండి, గన్ కలెక్షన్తో సహా ఎవ్రీథింగ్ అనమాట, ఓకే? అండ్ క్లియర్గా చూసుకోండి గాయస్, ఓకే? విత్ ప్రూఫే పెడుతున్నాను. విత్ ప్రూఫ్ అంటే నేను వీడియో రికార్డింగ్ చేయలేదు, బట్ ఐ వాస్ ప్రొవైడింగ్ ది స్క్రీన్ షాట్స్, ఓకే? ఎడిటెడ్ కాదు, ఓకేనా? అదేది ఎడిటెడ్ కాదు. ఇంకా క్లియర్ చెప్పాలంటే అందులో చూసిన డైమండ్స్ కూడా అంత టాప్అప్ చేసినంత సినిమా అయితే మాకు లేదు. సో ఖచ్చితంగా అందులో డైమండ్స్ కూడా వచ్చినాయి ఈ విధంగానే ట్రిక్ ద్వారానే, ఓకేనా? సో స్టెప్ 3 వచ్చేసి గాయస్ మీకు వచ్చేసి బ్రౌజర్ క్యాచ్ని క్లియర్ చేసి 30 మినిట్స్ వరకు గేమ్ ఓపెన్ చేయద్దు, ఓకే? గేమ్ క్లోజ్ చేసేయాలి 30 మినిట్స్ వరకు,
గేమ్ క్లోజ్ చేసేయాలి పక్కగా ఈ లక్కీ టైంలో ఉన్న టైంలో, ఓకేనా? అండ్ స్టెప్ ఫోర్ వచ్చేసి అరగంట తర్వాత గేమ్ ఓపెన్ చేసి అరగంట 1 అవర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఓకే? ఏ టైం అయినా సరే ఆ టైంలో డైరెక్ట్గా దివాళీ స్టోర్కి వెళ్ళిపోయి దివాళీ బాక్స్ ఓపెన్ చేసుకోండి, ఓకేనా? దివాళీ బాక్స్ ఎలా ఓపెన్ చేస్తారంటే సేమ్ సింపుల్ థింగ్, 250 డైమండ్స్ పెట్టి బాక్స్ కొనుక్కోండి, అంటే 10 బాక్సెస్ అట్ ఎ టైం. కొనేసిన తర్వాత ఓకే 250 బాక్సెస్ కొనేసి మీరు వాల్ట్లోకి వెళ్ళాక ఓపెన్ చేయాలి, ఓకేనా? డైరెక్ట్గా ఓపెన్ చేయొద్దు, ఓకే? వాల్ట్లోకి వెళ్తాయి కదా బ్యాక్ నొక్కని, అప్పుడు వాల్ట్కి వెళ్ళి ఒక్కొక్కటి క్లిక్ చేస్తూ ఇండివిజువల్గా ఓపెన్ చేయండి, లేదా 10 అట్ ఎ టైం ఓపెన్ చేసినా ప్రాబ్లం ఉండదు, ఓకేనా? అప్పుడు కనుక మీకు రేర్ ఐటెం రాకపోతే మీరేం చేస్తారంటే మళ్ళీ సేమ్, ఓకేనా? మళ్ళీ గేమ్ క్లోజ్ చేసేయండి. గేమ్ క్లోజ్ చేసేసి ఇంకొక 30 మినిట్స్ ఆగి, ఓకే, ఆ 30 మినిట్స్ తర్వాత మళ్ళీ సేమ్ అదే డిఫాల్ట్ యాడమ్ బాబాతోటే, ఓకేనా? యాడమ్ బాబాతోటే మళ్ళీ అయితే వచ్చేసి మళ్ళీ మీరు స్పిన్ చేయాలి, ఓకేనా? మళ్ళీ స్పిన్ చేసుకోండి గేమ్ ఒక 1/2 అవర్ గ్యాప్ ఇచ్చిన తర్వాత. అండ్ డెఫినెట్గా చెప్తున్నాను గాయ్, ఆ టైంలో మీరు కనుక అలా చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక రేర్ ఐటమ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే ఇదిగో వరుణ్ బ్రోక్ అది, మా అర్ధర్ అన్నయ్యకి వచ్చేసి 10,000 డైమండ్స్, అండ్ మా బ్రదర్కి వచ్చేసి బండిల్ క్యారెక్టర్ బండిల్ సెట్, అలాగా వైలెట్ ఐటమ్స్ పర్పుల్ ఐటమ్స్ అనేవి వస్తాయి, 44% రేర్ ఐటమ్ అనేవి కదా అవన్నీ. సో ఛానల్ కొత్తగా నచ్చిన మర్చిపోండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. నెక్స్ట్ ఇప్పుడు బ్లడ్ మూన్ ఇంక్యుబేటర్ ట్రిక్ అయితే నేను ఎల్లుండి పెట్టేస్తాను, ఓకే? డే ఆఫ్టర్ టుమారో మ్యాక్సిమం ఆ వీడియో అయితే అప్లోడ్ అయిపోతుంది. దానికి బ్లూ ప్రింట్ ట్రిక్ కూడా ఆల్రెడీ నేను చేసేస్తాను, అది విత్ ప్రూఫే ఉంది, ఓకేనా? అది మాత్రం విత్ ప్రూఫే, సో రికార్డెడ్ ప్రూఫ్ అది కూడా, ఓకేనా? సో మిస్ కాకుండా ఎవరు కూడా ఛానల్ కొత్తగా నుంచి మర్చిపోండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో అయితే షేర్ చేయండి. టేక్ కేర్ అవ్వడం లవ్ యూ ఆల్, బాయ్ బాయ్. We'll be right back.